నాయకుడు రజనీకాంత్ అభిప్రాయం చెప్తే ఆయనపై వైకాపా నేతలు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందంటూ సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. తిరుపతి సిపిఐ కార్యాలయంలో మేడే సందర్భంగా ఆయన జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఊరికి నలుగురు దత్తపుత్రులతో జగన్ అరాచకం చేస్తున్నారంటూ విమర్శించారు. ఆయన వార్నింగ్ ఇచ్చారు, నువ్వు వచ్చి ఓటేస్తే నేను మీ పని పట్టిస్తావు, మీ ఆయన జైల్లో పెడతా చెప్పేసాను. ఆమె భయపడి పాప ఇంట్లో ఉండింది. లాస్ట్ అచ్చెన్నాయుడు తెలుసుకొని ఇంటికి పోయి కార్లు ఆమెను ఎక్కించుకొచ్చి ఓటేయించాడు. ఓటేశాడు కాబట్టి అప్పుడు గెలిచింది టీడీపీ క్యాండిడేట్, గెలిచినది కాదు. ఆ కచ్చ పెట్టుకొని ఆయన భర్తను నిన్న అరెస్ట్ చేశారు. అంటే ఆ మోడీ ఒకవైపు వ్యతిరేకించే వాళ్ళని జైల్లో పెడుతున్నాడు. అదే మాటలోనే తగుదనమ్మా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కూడా నాకు వ్యతిరేకంగా పడతాం చూసి ఆయన జైల్లో పెట్టేస్తున్నాడు. ఇది ఒక విధంగా కక్షపూరిత వైఖరి ఏదైనా ఉంటే భారతదేశం నెంబర్ వన్ మోడీ అయితే ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ జగన్మోహన్ రెడ్డి. ఈ పద్ధతి పరిపాలిస్తున్నప్పుడు ఉద్యోగాలు గతంలో ఎప్పుడు కానీ ఎంత ఇబ్బందులు ఉన్నా మొదటి తారీఖు వచ్చి జీతాలు ఇచ్చేసేవాళ్ళు కార్మిక ఆర్టీసీ మొదలుకొని మొత్తం మంది కూడా ఫస్ట్ తారీఖు తప్ప ఆదివారం అయితే సరిగ్గా ఉండి ఇచ్చేసేవాళ్ళు. అట్లాంటిది ఇప్పుడు ఆదివారం కాదు కదా, 15 రోజులు 20 రోజులు కానీ అవుతామని వాళ్ళు జీతాలు ఇవ్వలేకపోతున్నారు. ఇంకొక వైపున గ్రామీణ ఉపాధి హామీ పథకానికి డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొడుతున్నారు. తర్వాత వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వడం లేదు. కార్మికులు ఉద్యోగస్తులు ఆందోళన చేస్తారు. ఏ ఉద్యోగస్తు ఆయన గెలిపించారో ఆ ఉద్యోగస్తు మధ్య ఖర్చు ఆఫీసర్లు వాళ్ళు చివరికి ఉద్యమించాలని ప్రయత్నిస్తున్నారు, వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతున్నారు. దేవర్గం సంతోషంగా ఉంది. గ్రామీణ ప్రాంతంలో మీకు ఉన్నటువంటి ప్రతి ఊర్లో మోడీకి 30 మంది దత్తపుత్రులు ఉంటే ఈ జనవరికి ప్రతి ఊళ్ళలో దత్తపుత్రులు ఉన్నారు. ప్రతి ఊళ్ళో దత్తపుత్రుల ద్వారా వాలంటీర్స్ ద్వారా హరాస్ చేస్తున్నారు, వాళ్ళు బెదిరిస్తున్నారు ఇంటింటికి పోయి. కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఊరికి నలుగురు పెట్టుకున్నటువంటి దత్తపుత్రుల ద్వారా జగన్మోహన్ రెడ్డి పల్టి కొట్టబోతున్నాడు. ఇక్కడ వాళ్ళంతా అరెస్ట్ చేస్తారు. అక్కడ మా ఊరేదో ఒకటే అవుతా ఉంది నలుగురికి వ్యతిరేకంగా. లేకపోతే తల్లి ఏమంటేస్తున్నారు వాళ్ళు అంతా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి అని చెప్తున్నారు. ఎవరు సుభిక్షంగా ఉన్నారు? మీరు సుభిక్షంగా ఉన్నారు, మీ మంత్రులు సుభిక్షంగా ఉన్నారు, మీ ఎమ్మెల్యే సుభిక్షంగా ఉన్నారు తప్ప అంతకుంచి కాదు. కాబట్టి మొన్న రజనీకాంత్ వచ్చేదో మాట్లాడిపోయాడు. రజనీకాంత్ ఒక యాక్టరు, అతను కల్చరలిస్టు, ఆయన పొలిటికల్ పార్టీ లేదు. ఆయన అభిప్రాయం చెప్పిపోయాడు, చెప్పపోతే అవాకలు చకలు పేలుస్తారు. ఆయన పైన ఎవరే వీధిలో జోబులు కొట్టేవాళ్ళందరూ కూడా మాట్లాడారు.